హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ ప్రియ, మన ఏసేజ్ గార్డెన్కి స్వాగతం. ఈరోజు మన వీడియోలో టాపిక్ ఏంటి అంటే పెస్ట్ కంట్రోల్ అండి. ఇప్పుడు ఈ సీజన్లో ఏంటంటే మనకి చాలా రకాలైన పెస్ట్లు అనేవి మన గార్డెన్లో ఉంటాయన్నమాట. రకరకాలైన పెస్ట్లు అనేవి మనకి కనిపిస్తూ ఉంటాయి. సో మనకి రెగ్యులర్గా అన్నీ కాకపోయినా మనం ఈ సీజన్లోనే టమాటోస్ అనేది ఎక్కువ పండిస్తాం కదండి. సో మనకి టమాటోస్కి పట్టిన పెస్ట్ని ఎలాగ మనం కంట్రోల్ చేయొచ్చు, దాన్ని ఎలా అరికట్టచ్చు, దాన్ని మనం ఎలా రిమూవ్ చేసుకోవచ్చు, ఎంత ఈజీగా ఒక మంచి పెస్టిసైడ్తోని మీ ముందుకు వస్తున్నానండి. ఈరోజు పెస్టిసైడ్ తయారు చేసుకోవడం చూపిస్తాను. అలాగే ఏంటంటే మనం ఎలా వాడుకోవాలి, ఎంత రేషియోలో వాడాలి, ఎలా స్ప్రే చేసుకోవాలి, దాన్ని ఎలా కాపాడుకోవాలి అనేది ఈ వీడియోలో టాపిక్ అన్నమాట. సో వీడియో అనేది ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే వీడియోని చక్కగా ఎంజాయ్ చేసి చూడండి, ఓకేనా? సో ఫ్రెండ్స్, అయితే మరి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఇంపార్టెంట్ కాబట్టి, ఇది అందరికీ పనికొచ్చే టాపిక్ కాబట్టి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఓకే? సో అయితే మరిన్ని రెగ్యులర్ నోటిఫికేషన్స్ కోసం కింద ఉన్న బెల్ బటన్ ట్యాప్ చేయడం అస్సలు మర్చిపోకండి. సో ఫ్రెండ్స్, అయితే రండి మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. అసలు ఈ పెస్ట్ కంట్రోల్ పద్ధతి అనేది ఎలా ఉంటుంది, ఎలా వాడుకోవాలి అనేది చూసేద్దాం, వచ్చేయండి. అయితే మనకి ఈ పెస్టిసైడ్ని తయారు చేసుకోవడానికి మెటీరియల్ అయితే మనం బయటకు ఎక్కడికో వెళ్ళి తెచ్చుకోవాల్సిన అవసరం అసలు లేదండి. కాకపోతే ఇవన్నీ కూడా మనకి కిచెన్లో దొరికే వస్తువులు అనమాట. కిచెన్లో దొరికే వస్తువులతోనే మనం ఇన్స్టెంట్గా, అంటే టైం వేస్ట్ చేయకుండా, ఒక 5 మినిట్స్ ప్రాసెస్ అనమాట ఇది. ఆ 5 మినిట్స్ ప్రాసెస్లోనే మనం ఇది తయారు చేసుకొని ఎప్పుడైనా మనం, ఎప్పుడైనా అంటే ఎప్పుడైనా కాదండి, పెస్ట్ ఉన్నది అనుకుంటే మటుకు కంపల్సరీగా మొక్కలకు స్ప్రే చేసుకుంటే మటుకు ఇవన్నీ కూడా మనకి తొలగి చక్కనైన కాపు అనేది ఇస్తుందండి. అదేంటనేది ఒకసారి చూడండి. అయితే నేను కిచెన్లో దొరికేవి 3 వస్తువులు తీసుకున్నానండి. ఆ 3 వస్తువులు ఏంటంటే వెజిటబుల్ ఆయిల్ అండి. వెజిటబుల్ ఆయిల్ అనేది ఏదైనా తీసుకోవచ్చు, లేదు మన దగ్గర నీమ్ ఆయిల్ ఉంటే నీమ్ ఆయిల్ కూడా మనం తీసుకోవచ్చు. అలాగే 2 స్పూన్స్ పసుపు తీసుకున్నాను. నెక్స్ట్ ఏంటంటే 2 వెల్లుల్లిపాయలు తీసుకున్నాను. ఈ 3 ఎలాగ మనం పెస్ట్ కంట్రోల్ చేసుకోవచ్చు అనేది మీరు ఇప్పుడు చూడబోతున్నారనమాట. కొలతలు చెప్పాను కదండి, చూపిస్తాను ఒకసారి రండి. అయితే ఇగోండి, నేను తీసుకునేవి 2 వెల్లుల్లిపాయలు ఈ జార్లో అయ్యాయి అనమాట. ఒలిచి పెట్టుకున్నాను. ఇవంతా కలిపి 2 వెల్లుల్లిపాయల రబ్బలు అనమాట ఇవి 2. ఇదేంటంటే 40 ml ఆయిల్ తీసుకున్నాను నేను. అంటే ఇదంతా నేను కొలత అనేది 1/2 లీటర్ వాటర్లోనే మనం ఇవి వేసి మరగబెట్టాలండి. ఇదేంటంటే నేను ఈ చిన్న జార్తోని 40 ml వెజిటబుల్ ఆయిల్, ఇది కూడా నేను రిఫైండ్ ఆయిల్ తీసుకున్నాను. అలాగే ఈ కప్పులో ఉన్నవి మీకు ఏంటంటే 2 స్పూన్స్ ఆఫ్ పసుపు అండి, టర్మరిక్ పౌడర్ అనమాట, మన ఇంట్లో వాడుకున్న పసుపు అనమాట. సో ఈ 3 తీసుకొచ్చాను. సో ఇది కూడా నేను తీసుకొచ్చానండి దంచుకోవడానికి. వెల్లుల్లిపాయ రెబ్బలు అనేది మనకి ఇలా ఉన్నాయి కదా, ఇవన్నీ మనం కచ్చాబిచ్చేలాగా దంచుకోవాలండి. ఇవన్నీ నేను దంచి చూపిస్తాను. ఓకే, పొయ్యి మీద, అంటే నా మినియేచర్ స్టవ్ ఉంది కదా, దాని మీద గిన్నె పెట్టాను. దీంట్లోనే నేను 1/2 లీటర్ వాటర్ అనేది పోస్తున్నాను. ఓకే, వాటర్ అనేది పోసాను కదండి. ఓకే, వాటర్ అనేది చక్కగా మనకి మరుగుతుంది అన్నమాట. ఒక 2 మినిట్స్ చిన్నది చిన్న వేడి ఎక్కినంత వరకు మనం ఉంచుకోవాలి. చూసారు కదండి, వాటర్ అనేది కొంచెం హీట్ ఎక్కిందనమాట. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇందులో దంచి పెట్టుకున్న 2 వెల్లుల్లిపాయల రెబ్బల్ని ఇలా దంచుకున్నాం కదా కచ్చాబిచ్చాగా, మరీ పేస్ట్లా కాదు, ఇలా ఇవన్నీ కూడా నేను వేసేస్తున్నాను. ఓకే, సో దీంట్లోనే నేను 40 ml ఆయిల్ అనేది వేస్తున్నాను చూడండి. మనకి 1/2 లీటర్ వాటర్కి క్వాంటిటీ చెప్పాను. మీకు ఎంత కావాలనుకుంటే మీ గార్డెన్ సైజుని బట్టి, మన మొక్కలను బట్టి, అలాగే మనం ఇది టమాటోస్కి ఎక్కువ వాడతాం కాబట్టి మనం కొలత చూసుకొని వేసుకుంటే సరిపోతుంది. నాకైతే 1/2 లీటర్ వాటర్ సరిపోతుందండి, ఎందుకంటే మళ్ళీ మనం డైల్యూట్ చేసుకుంటాం కాబట్టి వాటర్లోని. సో ఈ లిక్విడ్ అంతా కూడా కొంచెం మరిగి చక్కగా అవుతుంది కదండి, మరిగిన తర్వాత దాంట్లో జ్యూస్ అంతా రిలీజ్ అవుతుంది కదా, దాంట్లో మళ్ళీ మనం వాటర్ డైల్యూట్ చేసుకోవాలి. అది ఎంత వాటర్ డైల్యూట్ చేసుకోవాలనేది ఇది మరిగిన తర్వాత చెప్తాను, ఓకేనా? దీని ఇలాగ మనం ఒక 10 మినిట్స్ మరగబెట్టాలి.
సో ఫ్రెండ్స్ అయితే ఇది మరుగుతుంది కదండి, ఇది మరిగిన తర్వాత ఎలా ఉందో మనం చూద్దాము. దానిపైన చేసుకుంటుంది. అయితే మనకి ఇది రెండు రకాలుగా కూడా మనకు పనిచేస్తుందండి. ఒకటి ఏంటంటే మనకి యాంటీ బ్యాక్టీరియల్గా పనిచేస్తుంది, అలాగే యాంటీ ఫంగల్గా కూడా పనిచేస్తుంది. మనకి యాంటీ బ్యాక్టీరియల్ అంటే తెలుసు కదండి, మన కుండీలోనే ఏమన్నా ఉన్నా సరే అదే పై పైన అన్ని పురుగులు పడుతూ ఉంటాయి కదండి, చెమ్మ పురుగులు అవ్వచ్చు, చిన్న చిన్న మిలీబగ్స్ కావచ్చు, కాండం నుంచి కూడా పట్టేస్తూ ఉంటుంది. అది మనకి బ్యాక్టీరియల్గా కూడా పనిచేస్తుంది అనమాట. యాంటీ ఫంగల్ అంటే మనకి లీవ్స్ మీద వచ్చే ఆకుముడతలు కానీ ఈ మిలీబగ్స్ కానీ ఎఫిడ్స్ కానీ ఇవన్నీ పడుతూ ఉంటాయి కదండి, అవన్నీ కూడా రాకుండా కంట్రోల్ చేస్తుంది మనం ముందుగానే వేసుకుంటే. అలాగే వచ్చిన తర్వాత మనం స్ప్రే చేసుకుంటే అరికెడుతుంది అనమాట. ఇది రెండు రకాలుగా కూడా మనకి పనిచేస్తుంది. అయితే ఇది పొంగుతూ ఉంది, మనం కలుపుదాం. పసుపు వేసాం కదండి, అగర్లా వస్తుంది. ఇంకొక 2 మినిట్స్ పోతే వెల్లుల్లి అగర్ కూడా చక్కగా దిగుతుందండి, మంచి కలర్ అయితే వస్తుంది. మనం వేసిన కలర్ అయితే ఇది ఉండదన్నమాట. ఇలాంటివి ఏమన్నా ఏంటంటే మనం బిజీ షెడ్యూల్స్లోనే ఇలాంటివి ఒక 10 మినిట్స్ ప్రాసెస్ అండి ఇదంతా కూడా. ఇలా మనం చేసుకొని ఏ మొక్కలకైనా స్ప్రే చేసుకోవచ్చు. కాకపోతే ఇప్పుడు మనకి తరచుగా మనం టమాటోస్లను అయితే ఇవి చూస్తూ ఉంటాం అనమాట. ఇది మటుకు ఖచ్చితంగా నేను 3-4 టైమ్స్ అనేది స్ప్రే చేసుకున్నాను, చాలా మంచిగా వర్కౌట్ అయ్యింది, అందుకే నేను మీతో షేర్ చేస్తాను అనమాట. ఓకే, అలాగే ఇదేంటంటే నాట్ ఓన్లీ టమాటో ప్లాంట్స్ అనమాట, మిగతా ఏదానికైనా మీరు స్ప్రే చేసుకోవచ్చు. అలాగే ఏంటంటే ఎక్కువ పెస్ట్ అనేది పట్టేసింది అనుకుంటే మటుకు ఇది మనం 5 డేస్కి ఒకసారి కంపల్సరీగా మనం దీన్ని స్ప్రే చేసుకోవాలి. లేదు తక్కువ ఉన్నది పర్వాలేదు నాకు రాకుండా నేను అరికట్టాలి అనుకుంటే మటుకు మీరు 10 డేస్కి ఒకసారి పెస్ట్ ఉన్నా లేకపోయినా స్ప్రే చేసుకుంటే ఏంటంటే పెస్ట్ పట్టకుండా ఇది కాపాడుతుంది అనమాట. మనకి ఇది రిప్లెంట్గా కూడా మనకి పనిచేస్తుంది. ఓకేనా, చూసారు కదండి కొత్త కొత్తమని చక్కగా బాయిల్ అవుతుంది. అయితే ఇది అయిపోయిందండి, మనకి కలర్ కూడా చూసారా చక్కగా మారిందనమాట. ఇప్పుడు దీన్ని మనం స్టవ్ ఆఫ్ చేసి చల్లారబెట్టేసుకోవడమే. సో అయితే ఫ్రెండ్స్ ఆ చల్లారిన దాన్ని నేను ఏంటంటే ఒక 40 ml లిక్విడ్ అనేది తీసుకున్నాను నేను. ఈ 40 ml లిక్విడ్ ఏంటంటే నేను 1 లీటర్ ఇలాంటి స్ప్రే బాటిల్లో వేస్తున్నాను అనమాట. మనం చౌహాన్ క్యూ పద్ధతిలో అలాగా పెస్ట్ కంట్రోల్ చేసుకోవడానికి ఫర్టిలైజర్స్ అయితే యాడ్ చేసుకుంటాం కదా, అదేంటంటే మనం 1 లీటర్ వాటర్కి 5 ml కానీ 2 ml కానీ తీసుకుంటాం. ఇదేంటంటే మనకి 1 లీటర్ వాటర్కి 40 ml అనేది కంపల్సరీ వేసుకోండి, మంచిగా కంట్రోల్ అవుతుంది. అయితే ఈ కప్పుతో ఉన్నది 40 ml అండి, ఇది దీన్ని నేను ఇందులో వేసేస్తున్నాను. చాలండి, అంతకుమించి మనం పోయాల్సిన అవసరం లేదు. అలాగే మంచిగా పనిచేస్తుంది అనమాట, నేను చక్కగా వాడుతున్నాను, బాగా పనిచేస్తుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. నా టమాటో ప్లాంట్స్ అనేది ఎలా ఉన్నాయో మీకు ఒకసారి చూపిస్తానండి, ఎంత చక్కగా క్రీపర్స్ లాగా ఎదుగుతున్నాయి. పెస్ట్ అనేది అసలు లేదు, స్టార్టింగ్లో అయితే ఉండేది. నేను ఇది వాడటం వల్ల ఏంటంటే చక్కగా కంట్రోల్ అయ్యింది, ఇప్పుడైతే పెస్టే లేదండి. చూపిస్తాను, ఇక్కడ చూసారు కదండి టమాటో ప్లాంట్స్ అనేది ఎంత కింద నుంచి ఉన్నాయో. ఇగోండి కుండీ అయితే మనకి ఇక్కడ ఉందన్నమాట, ఒక వంకాయ చెట్టు పెట్టాను, అలాగే ఇందులో టమాటో పెట్టాను. ఇలా చూసుకున్నట్టయితే చూసారు కదండి కాయలు అనేది ఎంత పెద్ద పెద్దవి వచ్చాయో. ఇదంతా ఒక క్రీపర్ లాగా ఎక్కేసింది పైకి, చూడండి పైకి చూడండి, ఎక్కడైనా అసలు పెస్ట్ ఉన్నదా? ఇదంతా కాపీ అన్నమాట, చూసారా ఇంకా మీదకి ఎక్కుతుంది, దానికి ఇంకా సపోర్ట్ ఇవ్వలేదు కాబట్టి అక్కడతో ఆగింది, లేకపోతే ఇంకా పొడవుగా పెరుగుతుంది అన్నమాట. చూసారు కదా ఒక్క పెస్ట్ కూడా లేదు, దానికి ఏంటంటే కారణం ఇదేనండి, మనం ఏంటంటే ఇలా స్ప్రే చేసేసుకోవడమే. పురుగు ఉన్నే పురుగు లేకపోనే మనం ఇలాగా స్ప్రే చేసేసుకోవడమే. చూసారు కదా టమాటోస్కే కాదండి, మనం ఏ మొక్కలకైనా మనం స్ప్రే చేసుకోవచ్చు. చక్కగా కంట్రోల్ చేస్తుందండి, ఎలాంటివి ఉండట్లేదు. మనకి సీజన్ అండి ఇది, పెస్టికి సీజన్ అనే చెప్పచ్చు. అన్ని జాతులు వచ్చేస్తాయి, ఎక్కడి నుంచి వస్తాయో అర్థమవదు, వెరైటీ వెరైటీ పురుగులు అనేవి కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. సో అయితే ఫ్రెండ్స్ చక్కనే నా పెస్టిసైడ్ అనేది రెడీ చేసుకొని ఎలా స్ప్రే చేసుకోవాలి, ఎంత రేషియోలో కలుపుకోవాలి అనేది చూసాం కదండి. సో లేట్ చేయకుండా ఈ ప్రాసెస్ అనేది ఇప్పుడే చేసుకొని చక్కగా మొక్కలకు అనేది స్ప్రే చేసేయండి. ఎక్కువ ఉంటే 5 డేస్కి ఒకసారి కంపల్సరీ స్ప్రే చేయండి. ఓకేనా, అయితే స్ప్రే చేసే పద్ధతి కూడా ఏంటి అనేది చూశారు, అయితే టైమింగ్ కూడా చెప్తానండి.
ఎర్లీ మార్నింగ్ కానీ లేదా 5:30 తర్వాత కానీ మీరు స్ప్రే చేయండి. ఈ మధ్యలో మనం స్ప్రే చేసుకుంటే ఎటువంటి ఉపయోగాలు ఉండవు. ఎండ్ అనేది వచ్చేస్తే మనం వేసే స్ప్రే అనేది ఘాట్ అనేది తగ్గిపోతుంది. సో పురుగులు అనేది మళ్ళీ మల్టిపుల్ అవడానికి ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉంటాయి. సో మనం చేయాల్సిన పద్ధతి ఏంటంటే ఎర్లీ మార్నింగ్ 6:00 కానీ లేదంటే 5:30 ఆఫ్టర్ ఈవినింగ్ అనమాట, ఆఫ్టర్ 5:30 ఓకేనండి. ఇది మటుకు గమనించుకోండి. ఓకే, చక్కగా పెస్ట్ అనేది కంట్రోల్ చేసుకోండి, ఎక్కువ ఫుడ్ అనేది చక్కగా గ్రో చేసుకోండి. ఓకేనా, మళ్ళీ రేపటి వీడియోలో అయితే మళ్ళీ కలుసుకుందాం అండి. అంతవరకు సెలవు తీసుకుంటాను, మరి ఉంటాను సంస్థలో ఒక సుఖిన భవంతు.